రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న జగన్ జిల్లాలో ఉదంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు కానీ అది పాదయాత్ర అని పేరు చెప్పి కార్లలో విప్పుతాడు అంటే ఎంత మోసం చేస్తాడో ఒకసారి అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కొన్ని నియోజకవర్గాలు రాణిస్తలేదు కొన్ని మండలాలు రాణిస్తలేదు ఆయన వస్తే ఐడియల్ లేదు మాకున్న కలుపడిపోతుందనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారిని కొన్ని కాన్షియస్లు రాణిస్తలేదు పాదయాత్ర అంటే కంటిన్యూగా నడవాలి ఆడ వాళ్ళ పార్టీ వాళ్ళు స్వాగతించాలి కానీ ఈయన పార్టీ వాళ్ళే అసహించుకుంటుంటే ఇంత ఘోరం ఒకసారి అర్థం చేసుకోండి ఎన్ని అవతారాలు ఆడిందంటే ఆయన ఉద్యమంలో ఇప్పుడు పాల్గొంటే తెలంగాణ ఉద్యమం అంటేనే ఆయన చంద్రబాబు గారికి ఏజెంట్ గా ఉన్నాడు నాతో పాటు మేము తెలుగుదేశం పార్టీలో ఉండుకుంటున్నాయి మేము 15 మంది ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నాయకులు ఆ రోజు కూడా అందరం నిర్ణయం తీసుకొని తెలంగాణ కోసం పట్టుబడి ఆ రోజు చంద్రబాబు గారు ఇప్పించి లెటర్లు ఇప్పించిన దాంట్లో మొదటి వ్యక్తి నేనే చంద్రబాబు గారికి ఇష్టం లేకుండా మా పట్టుదలతోటి తెలంగాణకు లెటర్ ఇచ్చాను కానీ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబుకు ఏజెంట్గా పనిచేశాడు తెలంగాణకి వ్యతిరేకంగా పనిచేశాడు తెలంగాణ ప్రజల మనోభావాలను కాపాడేందుకు తెలంగాణ కోసం అనుకూలంగా నేను పోరాటం చేశాను నేను తెలంగాణ కోసం పోరాటం చేస్తే నా మీద కేసు లేదు మరి రేవంత్ రెడ్డి గారి మీద ఒక్క కేసు అయినా అయిందా ఇదే రేవంత్ రెడ్డి గారు కానీ అదే రామారెడ్డి గారు కానీ వీళ్ళకి ఎప్పుడైనా తెలంగాణ దాంట్లో కేసు లేనియాలి రేవంత్ రెడ్డి గారు కానీ ఆయన ఎమ్మటున్న రామారెడ్డి గారు ఆయన మనసులో ఉన్న వాళ్ళంతా కుంభకోణాలలో కేసు లేని ల్యాండ్ మాఫియాలను ప్రజలు మోసం చేసే దాంట్లో నేను 40 ఏళ్ళ రాజకీయాలు ఒకట చిన్న కేసు లేదు ఆ రేవంత్ రెడ్డి మీద లవ్ ఫుట్ కేసులు ఎన్ని చూడండి చాలా మంది బ్లాక్ మెయిల్ చేసి పైసలు వసూలు చేసుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇబ్బంది పడతానని దానికోసం పోరాటం చేసి కేసు అయిన ప్రజల కోసం కేసు లేదు వాళ్ళ నుంచి వీళ్ళు ముచ్చిండ్రు దందా చేసారు ల్యాండ్ మాఫియాలలో వాళ్ళు కేసు లేదు బ్రోకర్లలో కేసు లేని వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు నా గురించి కాదు కానీ కేసీఆర్ గారి గురించి కానీ మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నారు నాకు చదువు రాదంటాడు నేను చదివింది ఇంటర్మీడియట్ అనే చెప్తాను నేను పెద్ద చదవలేదని మొదటి చెప్తున్నాను నేను చదివితే ఇంటర్మీడియట్ నీ ఇంటర్మీడియట్ వరకే చదివి క్లోజ్ చేసిందని అందరికి తెలుసు నేను చదివింది ఏబీలో ఎల్బీలో అయినా ప్రజల మనోభావాలు తగ్గట్టునే పనిచేస్తాం ప్రజల అవసరాలకు తగ్గట్టు పనిచేస్తాం ప్రజల మనోభావం తగ్గినట్టు మా పార్టీలు ఉన్న వ్యక్తులు కూడా ప్రజల కోసం చేసిన రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న జగన్ జిల్లాలో ఉదంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు కానీ అది పాదయాత్ర అని పేరు చెప్పి కార్లలో విప్పుతాడు అంటే ఎంత మోసం చేస్తాడో ఒకసారి అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కొన్ని నియోజకవర్గాలు రాణిస్తలేదు కొన్ని మండలాలు రాణిస్తలేదు ఆయన వస్తే ఐడియల్ లేదు మాకున్న కలుపడిపోతుందనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారిని కొన్ని కాన్షియస్లు రాణిస్తలేదు పాదయాత్ర అంటే కంటిన్యూగా నడవాలి ఆడ వాళ్ళ పార్టీ వాళ్ళు స్వాగతించాలి కానీ ఈయన పార్టీ వాళ్ళే అసహించుకుంటుంటే ఎంత ఘోరం ఒకసారి అర్థం చేసుకోండి ఎన్ని అవతారాలు ఆడిందంటే ఆయన ఉద్యమంలో ఇప్పుడు పాల్గొంటే తెలంగాణ ఉద్యమం అంటేనే ఆయన చంద్రబాబు గారికి ఏజెంట్గా ఉన్నాడు నాతో పాటు మేము తెలుగుదేశం పార్టీలో ఉండుకుంటున్నాయి మేము 15 మంది ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నాయకులు ఆ రోజు కూడా అందరం నిర్ణయం తీసుకొని తెలంగాణ కోసం పట్టుబడి ఆ రోజు చంద్రబాబు గారు ఇప్పించి లెటర్లు ఇప్పించిన దాంట్లో మొదటి వ్యక్తి నేనే చంద్రబాబు గారికి ఇష్టం లేకుండా మా పట్టుదలతోటి తెలంగాణకు లెటర్ ఇచ్చాను కానీ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబుకి ఏజెంట్గా పనిచేశాడు తెలంగాణకి వ్యతిరేకంగా పనిచేశాడు తెలంగాణ ప్రజల మనోభావాలను కాపాడేందుకు తెలంగాణ కోసం అనుకూలంగా నేను పోరాటం చేశాను నేను తెలంగాణ కోసం పోరాటం చేస్తే నా మీద కేసు లేదు మరి రేవంత్ రెడ్డి గారి మీద ఒక్క కేసు అయినా అయిందా ఇదే రేవంత్ రెడ్డి గారు కానీ అదే రామారెడ్డి గారు కానీ వీళ్ళకి ఎప్పుడైనా తెలంగాణ దాంట్లో కేసు లేనియాలి రేవంత్ రెడ్డి గారు కానీ ఆయన ఎమ్మటున్న రామారెడ్డి గారు ఆయన మనసులో ఉన్న వాళ్ళంతా కుంభకోణాలలో కేసు లేని
ల్యాండ్ మాఫియాలను ప్రజలు మోసం చేసేదాంట్లో నేను 40 ఏళ్ళ రాజకీయాలు కూడా చిన్న కేసు లేదు. ఆ రేవంత్ రెడ్డి మీద లవ్ ఫుట్ కేసులు ఎన్ని చూడండి. చాలా మంది బ్లాక్ మీద తీసి పైసలు వసూలు చేసుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ప్రజలకు ఇబ్బంది పడతానని దానికోసం పోరాటం చేసి కేసు అయిన ప్రజల కోసం కేసులు అయిందా వాళ్ళ నుంచి వీరు ముచ్చిండ్రు దందా చేసారు. ల్యాండ్ మాఫియాలలో వాళ్ళు కేసు అయింది. బ్రోకర్లలో కేసులు అయిన వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు నా గురించి. నా గురించి కాదు కానీ కేసీఆర్ గారి గురించి కానీ మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నారు. నాకు చదువు రాదంటాడు. నేను చదివింది ఇంటర్మీడియట్ అనే చెప్తాను. వీళ్ళు పెద్ద చదవలేదని మొదటి చెప్తున్నాను. నేను చదివితే ఇంటర్మీడియట్ నీ ఇంటర్మీడియట్ వరకే చదివి క్లోజ్ చేసిందని అందరికి తెలుసు. నేను చదివింది ఏబీలో ఎల్బీలో తగినా ప్రజల మనోభావాలు తగ్గట్టునే పనిచేస్తాం. ప్రజల అవసరాలకు తగ్గట్టు పనిచేస్తాం. ప్రజల మనోభావం తగ్గినట్టు మా పార్టీలు ఉన్న వ్యక్తులు కూడా ప్రజల కోసం చేసిన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ నేను సృష్టించటం లేదు. ఇదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము. నా పాదయాత్రకు వస్తున్న ఆదరణ తట్టుకోలేక మిగతా పాదయాత్రలు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు. అసలు పాదయాత్ర అంటారమ్మా దాన్ని? ఎందుకు స్పెల్లింగ్ మిస్టేక్? ఎందుకు దాన్ని ఎందుకు అట్లా దాన్ని కూని చేస్తారు పాదయాత్రను? పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర. ఆ దిక్కుమాలిన యాత్రను పాదయాత్ర అని పాదయాత్రను అవమానించకండి. ఏ యాత్ర అనుకుంటారో మీరు అనుకోండి, దాన్ని నాకు అభ్యంతరం లేదు. కానీ ఒక పక్క నేను పాదయాత్ర చేస్తున్నా, ఎండనక వాననక నేను పాదాల మీద నడుస్తూ పాదయాత్ర చేస్తున్నా. అసలు రోడ్ల తరబడి, అసలు కార్లలో నెలలు తరబడి, అసలు కార్లలో తిరగకుండా నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని, అసలు నా ఇంటిని మొత్తం అన్నిటినీ పక్కన పెట్టి నెలల తరబడి పాదయాత్ర చేస్తున్నది నేను. ఈ పాదయాత్ర నేను చేస్తున్నానని మిగతా వాళ్ళంతా మొదలుపెట్టి ఇంకా దానికి కూడా అందరూ పాదయాత్రలు అంటే దానికి అసలు అర్థమే లేకుండా చేస్తున్నారు కదా. అసలు ఇన్ని రోజుల తర్వాత కారులో కూర్చుంటే పాదయాత్ర చేస్తే కారు ప్రయాణం సహించదు. పాదయాత్ర చేసిన వాళ్ళకి అసలు కడుపులో దిప్పుతుంటుంది. దట్ ఈస్ పాదయాత్ర. ఎందుకంటే అన్ని రోజుల తరబడి మేము అసలు బండి ఎక్కకుండా పాదాల మీద నడుస్తున్న యాత్ర పాదయాత్ర. మేము చేస్తున్న పాదయాత్ర అసలైన పాదయాత్ర కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు కాబట్టే ఈరోజు మిగతా పార్టీలు చేస్తున్నాయి. ఆ విషయం పక్కన పెడితే అసలు మాకు వస్తున్న ఆదరణ తట్టుకోలేకే బికాస్ కేసీఆర్ ఫియర్ షర్మిల. మాకు వస్తున్న ఆదరణ తట్టుకోలేకే మా పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నము 3000 కిలోమీటర్లు దాటినప్పటి నుంచి అడుగడుగునా చేస్తూనే ఉన్నారంటున్నది మేము. అందుకే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నది వాళ్ళు. మేము ఎక్కడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయలేదు. 100ల కొద్ది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను దించింది వాళ్ళు. భార్య అక్కడ ఉంది, శంకర్ నాయక్ భార్య అక్కడే ఉంది, ఆయనని దగ్గరుండి జరిపిస్తుంది. ఒక కబ్జా కేసులో అక్యూజ్డ్ వన్గా ఉన్న ఆవిడ, ఆవిడ అక్కడ ఉండి కబ్జా కోరై ఉండి ఇంత అవినీతికి పాల్పడుతూ కూడా ఎంత మదం ఉండాలి? కార్యకర్తలను దింపి మా ఫ్లెక్సీలను కాల్చి అక్కడ టైర్లు బండ్లు టైర్లన్నీ కాల్చి నానా బీభత్సము సృష్టించి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వాళ్ళే సృష్టించి మళ్ళీ మే మా మీద నెపం పెట్టి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది కదా అని పోలీసులను పనోళ్ళలాగా వాడుకొని అధికారం ఉంది కదా లేకపోతే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తామనో ఇంకోటో ఇంకోటో వాళ్ళని బెదిరించి వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి మా పాదయాత్రను అడుగు అడుగున అడ్డుకుంటున్నది కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కుళ్ళుతోనే. అరే పంతం ఏముందయ్యా, పంతం ఎందుకుంటది నాకు? నాకు వాళ్ళతో పర్సనల్ విభేదాలు ఏమి లేవు, ఇంతకు ముందు నాకేమీ లేవు. కానీ ఒక నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తే నా దృష్టికి ఒక అవినీతి వస్తే, ఒక అక్రమం వస్తే, ఒక భూ కబ్జా వస్తే నేను మాట్లాడకపోతే ఆ చెప్పిన వాడు ఆ ప్రజలు ఏమనుకుంటారు నా గురించి? నేను వాళ్ళతో కుమ్మక్కయ్యానని అనుకుంటారు కదా. ఇన్ని రోజులు కాంగ్రెస్ కానీ బీజేపీ పార్టీ కానీ వాళ్ళ జడ్జ్ చేస్తున్న అవినీతి గురించి మాట్లాడలేదు అంటే ఏమిటర్థం? ఎవరి వాటాలు వాళ్ళు తీసుకున్నారు కదా ఈ ఎమ్మెల్యేలు, ఎవరి వాటాలు వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు నోర్లు మూశారు. ఇక జర్నలిస్టులు కేసులు వేస్తామంటే ఈ శంకర్ నాయక్ అట జర్నలిస్టులు కేసులు ఏదన్నా రిపోర్ట్ చేస్తే అట ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాడట. సిగ్గుండాలి కదా. ఇలా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. నేను అంటున్నది వాస్తవం అవునో కాదో మీరే పబ్లిక్ ఫోరం పెట్టండి. జర్నలిస్టులు వస్తారు, మీకు నిజాయితీ ఉంటే మీరే ఆ ప్రశ్నలు ఎదుర్కోండి. మేము ఇలాంటి వార్తలను చూసి మేము మాట్లాడుతున్నాము. మేము మాకు ప్రజలు వచ్చి
ఇలా కబ్జా జరిగింది తల్లి అని వాళ్ళు బాధపడితే మేము మాట్లాడుతున్నాము. ఒక జర్నలిస్టే వచ్చి మా దగ్గర డబ్బు తీసుకున్నాడమ్మా, ఒక ప్లాట్ ఇస్తానన్నాడు, ఒక గజం కూడా ఇయ్యలేదు అని నా దగ్గరకు వచ్చి చెప్తేనే నేను మాట్లాడుతున్నాను. ఇవన్నీ అవునో కాదో మీ నిజాయితీ ఉంటే పబ్లిక్ ఫోరం పెట్టండి. ఎందుకు ఒక్కడు కూడా పెట్టట్లేదు? ఒక్కడికన్నా పెట్టే ధైర్యం ఉందా? ఇంతవరకు ఒక్కడు కూడా ఆస్ మీ నియోజకవర్గంలోనే పెట్టండి. మా ఇంట్లో పెట్టమనట్లేదు, హైదరాబాద్లో పెట్టమనట్లేదు. మీ నియోజకవర్గంలో పెట్టే ధైర్యం దమ్ము కూడా మీకు లేకపోతే మరి మీ నిజాయితీ నిజాయితీ అని ఎట్లా అవుతుంది? మీరు డెఫినెట్గా అవినీతికి పాల్పడ్డారు, మీరు డెఫినెట్గా అక్రమాలు చేస్తున్నారు, మీరు డెఫినెట్గా కబ్జా కోరలై ఉన్నారు. మీ గురించి మీరు సమాధానం ఇచ్చుకోలేక నా మీద పడతారా? పిచ్చి పిచ్చి కూతలు కూస్తారా? మనుషులేనా మీరు? సిగ్గులేదు? అన్నం కాదు తింటున్నది?